యోగ భూమి అయిన భారతదేశం మధ్యలో మధ్యప్రదేశ్లో చిందివాడ అనే ఊరుంది ఈ ఊళ్ళోనే పరమపూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజు అంటే పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి రోజున మార్చి ఇరవై ఒకటిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిందువాడలోంచే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ వెళుతుంది ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా నగరం కూడా ఈ రేఖపైనే ఉంది శ్రీ మాతాజీ తండ్రి గారు శ్రీ ప్రసాదరావు సాల్వే ప్రసిద్ధ శాలివాహన వంశానికి చెందినవారు శ్రీ మాతాజీ తల్లిగారు కార్నీలియా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి తల్లి అయిన జీజియాభాయ్ వంశానికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులు న్యాయశాస్త్ర కోవిదులు అయిన శ్రీ మాతాజీ తండ్రి గారు ఆవిడ చిన్నతనంలోనే ఆవిడలోని దైవీ శక్తిని గుర్తించారు మానవ జీవిత సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలుసుకుని తగిన సమయంలో తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించమని సూచించారు భారత స్వతంత్ర పోరాటంలో శ్రీ మాతాజీ గారి తల్లిదండ్రులు గాంధీజీ గారితో కలిసి పాల్గొన్నప్పుడు వారితో పాటే శ్రీ మాతాజీ కూడా మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు శ్రీ మాతాజీ బాల్యావస్థలో పాఠశాలకు సెలవులు ఇచ్చినప్పుడు గాంధీజీ గారితో పాటు ఆశ్రమంలో ఉండేవారు ఆశ్రమంలోని అన్ని కార్యక్రమాలను ఆమె సమర్థవంతంగా నిర్వహించేవారు ప్రతి విషయంలో ఆమె చూపించే ఉత్సాహం చురుకుదనం గాంధీగారిని ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో శ్రీ మాతాజీ వివాహం శ్రీ చండికా ప్రసాద్ శ్రీవాస్తవ్ గారితో జరిగింది సర్ సిపి శ్రీవాస్తవ్ గారు ఐఏఎస్ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన వ్యక్తిత్వంతో ప్రభావితమై ఆయన్ని తన సెక్రటరీగా నియమించుకున్నారు ఆ తర్వాత వరల్డ్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి ఆయన్ని ఛాన్సెలర్గా నియమించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శ్రీవాస్తువ గారికి పద్మభూషణ్ రెండు వేల ఏడులో పద్మ పురస్కారాలు లభించాయి అప్పటి రాష్ట్రపతి శ్రీవాస్తవ్ గారి దృఢ సిద్ధాంతాలను చూసి ఆయనకు లాల్ బహదూర్ శాస్త్రి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక బిడ్డగా ఒక పౌరునిగా తన బాధ్యతను నిర్వహిస్తూ శ్రీ మాతాజీ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించే సమయం కోసం వేచి చూశారు పంతొమ్మిది డెబ్భై మే ఐదున గుజరాత్లోని నార్గోల్లో సముద్రపు ఒడ్డున ధ్యానం చేస్తూ తనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి సృష్టి యొక్క సహస్రార చక్రాన్ని శ్రీ మాతాజీ తెరిచారు పంతొమ్మిది వందల మే ఐదు నుంచి సహజయోగాన్ని సామూహికంగా ఆత్మసాక్షాత్కార అనుభూతిని ప్రసాదించడం మొదలుపెట్టారు కుండలిని జాగృతితో షట్ చక్రాలను దాటుకుంటూ సహస్రార చక్రాన్ని ఛేదించి సర్వవ్యాప్తమైన పరమచైతన్యంతో ఏకీకృతమవడమే యోగమని ఆ యోగాన్ని మానవాళికి ప్రసాదించడమే తన జీవిత లక్ష్యమని శ్రీ మాతాజీ నిర్దేశించుకున్నారు మానవుల ఉన్నతికి స్వర్ణయుగం ప్రారంభమైంది ప్రారంభంలో ముంబై ఢిల్లీలో కొంతమంది సాధకులతో ప్రారంభించిన సహజయోగం దేశ విదేశాలు విస్తరించి భారతదేశంతో పాటు అమెరికా ఇంగ్లాండ్ రష్యా హాలాండ్ ఫ్రాన్స్ తుర్కిస్తాన్ ఆస్ట్రేలియా జర్మనీ ఇటలీ ఇలా సువిశాల విశ్వంలో నూట ఎనిమిది దేశాలకు పైగా సహజయోగాన్ని ఆచరిస్తున్నారు వసుధైవ కుటుంబం అనే అద్భుత దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పరమ పూజ్య శ్రీ మాతాజీ సామాజిక ఉన్నతి కోసం అహర్నిసలు కృషి చేశారు అనాథ బాలల కోసం మహిళల కోసం విశ్వనిర్మల ప్రేమ ఆశ్రమాన్ని ఎన్జిఓని స్థాపించారు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో శ్రీ మాతాజీ అంతర్జాతీయ విద్యాలయాన్ని స్థాపించి తద్వారా విశ్వవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి వచ్చే పిల్లలకు చదువుతో పాటు భారతీయ సభ్యత సంస్కృతి గురించి శిక్షణ ఇచ్చారు ముంబై బేలాపూర్లో శ్రీ మాతాజీ ప్రారంభించిన యోగ చికిత్సాలయం చైతన్యం ద్వారా యోగ పద్ధతులతో ఎన్నో రోగాలను నయం చేస్తూ ఎంతోమంది రోగులకు స్వస్థత ప్రసాదిస్తోంది భారతీయ సహజ సంగీత శిక్షణ కోసం వైతరణిలో శ్రీ మాతాజీ పికె సాల్వే కళాక్షేత్రాన్ని స్థాపించారు శ్రీ మాతాజీ నిర్వహిస్తున్న మహత్తర కార్యక్రమాలను చూసి దేశ విదేశాలు అనేక పురస్కారాలను ఇచ్చి శ్రీ మాతాజీని సత్కరించారు ఫిలాడెల్ఫియాలో అక్టోబర్ పదిహేనుని మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీజింగ్లో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేశారు రెండు వేల ఒకటిలో శ్రీ మాతాజీకి మానవరత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు ఒక పక్క సాధారణ మహిళగా ఉంటూ అనితర సాధ్యమైన ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించే శ్రీ నిజ నిజస్వరూపం తెలుసుకోవాలంటే మనకు ఆత్మసాక్షాత్కారం లభించాల్సిందే నిద్రాణ స్థితిలో ఉండే కుండలిని ఇంత అవలీలగా జాగృతం చేసి సహస్రార చక్రాన్ని ఛేదించడం కేవలం ఆదిశక్తికే సాధ్యం నిద్రాణ స్థితిలో ఉండే కుండలిని సాధకులు మనస్ఫూర్తిగా కోరిన వెంటనే మాతాజీ సన్నిధిలో జాగృతమవ్వడం నిజంగా అద్భుతమే ఈ శక్తిని మన రెండు చేతులలోనూ సహస్రారమైన బ్రహ్మరంధ్రం పైన చైతన్య స్వరూపంలో మనం అనుభూతి చెందుతాం అంతేకాదు ఈ శక్తి యొక్క అనుభూతిని ఇతరులకు కూడా మనం అందించగలుగుతాం ఈ శక్తి జాగృతం అవడంతో మనకు సమతుల్యత లభించి ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యపడుతుంది విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది సహజయోగులను తయారు చేసి శ్రీ మాతాజీ తన మానవ దేహాన్ని ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల పదకొండున చాలించారు ఢిల్లీలో నిర్మల్ ధామ్లో మాతాజీ సమాధి మందిరాన్ని మనం దర్శించవచ్చు ఆత్మకు పరమాత్మకు మరణం లేదు అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి అని అడిగే ప్రతి సాధకునిని అనుగ్రహిస్తూ ప్రతి సహజయోగిని దీవిస్తూ శ్రీ మాతాజీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు जय श्री माता जी